అనంతపురం జిల్లా పెద్దవడుగూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఒక రైతు నుంచి పట్టాదారు పాస్ పుస్తకం కోసం 20,000 లంచం తీసుకుంటుండగా చిత్రచేడు వీఆర్వో సుధీర్ బాబు ఏసీబీకి పట్టుబడ్డాడు. రైతు నుంచి లంచం తీసుకోగానే మాటు వేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ అల్లాబక్క, సిఐ ప్రభాకర్ గౌడ్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. భాగ పరిష్కారం ద్వారా అగ్రిమెంట్ రూపంలో ఒక్కొక్కరికి 1 ఎకరా 50 సెంట్ల భూమిని రాసుకోవడం జరిగింది. ఆ విషయంగా పట్టాదారు పాస్బుక్ కోసము వాళ్ళ అన్న అయిన రామాంజీ, ఎందుకంటే వీళ్ళిద్దరు అమాయకులు ప్రభుత్వ ఆఫీసులలో ఎలా పనిచేసుకోవాలో తెలియదు కాబట్టి అతనితో కలిసి వీఆర్ఓ గారితో, సుధీర్ బాబు అనే వాళ్ళ ఇన్ఛార్జ్ వీఆర్ఓ గారితో మాట్లాడి ఎలా చేయాలి సార్ అంటే, మీ సేవలో చలానా కట్టి అర్జీతో పాటు లంచంగా 25,000 రూపాయలు డబ్బులు తీసుకున్నామని చెప్పడం జరిగింది. దాని మేరకు వాళ్ళు రిక్వెస్ట్ ప్రాధాయపడితే అది 20,000కు తగ్గించుకున్నాడు. తర్వాత ఆ మరుసటి రోజు మళ్ళీ కూడా చలానా కట్టుకొని అప్లికేషన్ తీసుకొని వస్తే, డబ్బులు తీసుకోకుండా నేను అప్లికేషన్ తీసుకున్న ప్రసక్తి లేదని రిఫ్యూజ్ చేసి చాలాసేపు ప్రాధాయపడితే అప్లికేషన్ మాత్రం తీసుకొని, ఇది మీరు 15 రోజులైనా నెల అయినా కూడా ఇలాగే ఉంటుంది, ప్రాసెస్ చేయమని చెప్పని కరాఖండిగా చెప్పారు. ఇది లేకుండా ఒప్పుకున్నారు. ఆ తర్వాత నిన్నటి దినము ఏసీబీకి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ దినము మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫిర్యాదుదారు దగ్గర నుంచి కన్సర్న్ వీఆర్ఓ సి సుధీర్ బాబు 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉంటే, ఈ పాస్బుక్లు మ్యూటేషన్ ప్రాసెస్ చేయడానికి కోసమని అతను రెడీ అయ్యాక పట్టుకున్నాము. అమౌంట్ కూడా సీజ్ చేసుకున్నాము. దానికి సంబంధించిన రికార్డ్స్ని కూడా ఎంఆర్ ఆఫీస్ నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది.